లోకల్ గా రికార్డ్ చేస్తాను, నా లోకల్ లో నేను నా కంప్యూటర్ లో రికార్డ్ చేస్తాను. మీరు ఒకళ్ళు ఎవరైనా చేయండి, ఒక నాది ఫెయిల్ అయితే మీరు తీసుకోవచ్చు. క్లౌడ్ లో రికార్డింగ్ ఏమైంది అంకుల్? ఆ క్లౌడ్ దా అది మొత్తం అది వచ్చింది అయినా చూసాను, అంటే నిన్న ప్రైజ్ రాడమ్మా లిరిక్ రైటింగ్ ది అవ్వలేదు, ఇప్పుడు చూసాను డౌన్లోడ్ చేస్తున్నాను. ఏదో ఆ క్లౌడ్ ది కొంచెం ఏంటంటే మనం పిన్ చేసినంత అవ్వట్లే, అంత ఒకటే గ్యాలరీ వచ్చేస్తుంది తప్ప పిన్ చేసింది అవ్వట్లేదు అందులో. కాబట్టి దానికి ఏదో ఏర్పాటు చేయాలి, కాబట్టి మళ్ళీ నేను లోకల్లో చేస్తాను. నువ్వు కూడా లోకల్ చేయలేదు, నువ్వు కూడా పిన్ అన్పిన్ చేస్తా ఉండు. అంటే నేనేం చేస్తుంటే ఒకసారేమో అందరిని పిన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను ఒక పాటకి, అందులో మిన్నీ కనిపించదు అనమాట మన రికార్డింగ్ లో. ఇంకో పాటలో ఏం చేస్తా అంటే, లేకపోతే ఆ పాటలో రెండోసారి ఏం చేస్తాంటే ఒక అందరు కవర్ అయిపోయారనుకో, నెక్స్ట్ ఏం చేస్తా పిన్ అన్పిన్, అంటే అన్పిన్ చేసినప్పుడు మిన్నీ కనిపిస్తుంటది, పిన్ చేసినప్పుడు వాళ్ళు కనిపిస్తుంటారు. అలా చేస్తామట, ఒక పాటకి లేకపోతే ఒక పాటలో పాటకి మిన్నీ కనిపించేలాగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంకో దాంట్లో మిన్నీ స్టార్టింగ్ లో ఉంటుంది మళ్ళీ ఎండింగ్ లో ఉంటుంది అంతే. ఓకే అండి, అలా చాలా అంటే ఊరికే జస్ట్ మన ఆర్ట్ అనమాట అంతే. అలాగే పాఠం చెప్పేటప్పుడు కూడా ఏది హైలైట్ చేయాలి అనిపిస్తే అది మనం చేస్తూ ఉంటే అప్పుడు ఫైనల్ వీడియోలో అది కనిపిస్తూ ఉంటుంది. రైట్ నేనా అమ్మా, ప్రేయర్స్ చేస్తారా, స్టార్ట్ చేస్తారా? సంకల్పించి ఒకళ్ళు ప్రేయర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దేవుడు గొప్ప మహిమ కార్యం చేశాడు కాబట్టి కదా. ప్రైజ్ లార్డ్ నానా. జయంత్ నాయన, మీ లైట్ మీ వెనక అంత లైట్ ఉంది, ఆ ట్యూబ్ లైట్ వల్ల మీ ముఖాలు కనబడలేదు, అది ఆఫ్ చేస్తారా? మీ ముందు ఏదైనా లైట్ ఉందో, లేకపోతే అటువైపు తిప్పుకుంటారా? అటువైపు తిప్పేసుకోండి అయితే, లేకపోతే ఆ లైట్ కనబడకుండా. ఓకే, డార్క్ వచ్చేస్తుంది, సర్లే చూద్దాం. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కరోనా వైరస్ నుంచి మమ్మల్ని తప్పించినందుకు వేలాది వందనాలు. సండే స్కూల్ ప్రారంభించగా మీరే మాకు తోడై ఉండండి, మా డాడీని పాజిటివ్ నుంచి నెగిటివ్ తెప్పించినందుకు మీకే వందనాలు. అలాగే మా తాతయ్యని కూడా తెప్పించండి, మేము మాకు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడండి. ఈ చిన్న ప్రార్థన ఎస్ఐ నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఏమక్క మీరు చేయండి అక్క. పిల్లలు అందరం ప్రార్థన చేద్దాం, ఎవరి ప్లేస్ లో వాళ్ళని మీ వీళ్ళని బట్టి మీరు మోకరిజాలి సరేనా? వన్ పొజిషన్ లో, టూ త్రీ, రెండు చేతులు జోడించి మీ కళ్ళు మూసుకున్నాం సరేనా? సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. సర్వ శరీరాలకు దేవుడు అయిన తండ్రి మీకు వందనములు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చిన్నబిడ్డలమైన మేమందరము కలిసి ప్రభువా మీ సన్నిధిలో చేస్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనములు. చిన్నబిడ్డలు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించారు ప్రభువా, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన తండ్రి, అందరిని బట్టి మీకు వందనాలు. చేరిన ప్రతి బిడ్డలను బట్టి, ఇంకా రావాల్సిన బిడ్డలు అందరిని బట్టి, వారి కుటుంబ సభ్యులు అందరిని బట్టి కూడా మీకు వందనములు. ఈ దిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాం. వాక్యం చెప్పుతున్న వారిపై మీ అభిషేకం అక్కడ ఉంచండి ప్రభువా. కార్యక్రమం నడిపిస్తున్న వారు అందరిని బట్టి మీకు వందనములు తండ్రి. మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న అందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి. అలా ఉన్న ప్రభువా, జయంతన్ సోనిక వాళ్ళ విషయంలో మీరు చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకు వందనములు. ఇంకా వారి తాతగారి విషయంలో కూడా నువ్వు అద్భుతాన్ని చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఇదే అంతట్లో కూడా మీ స్వాధీనంలో ఉంచుకుని కూడి కంటి కూడా
తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆమేన్. 2 1. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ నిమ్మక్క, ప్రైజ్ లార్డ్ శ్యామక్క, ప్రైజ్ లార్డ్ ప్రజలక్క, ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రేయర్ అయిపోయింది కదా పిల్లలు, వచ్చేయండి యాక్షన్ సాంగ్ చేసేద్దాం. కమ్ ఆన్, వెరీ వెరీ గుడ్. నిన్న నేర్చుకున్న పాట చేద్దాం పిల్లలు, ఓకేనా? సాక్ష్యం నా నడితే సాక్ష్యం, నే నేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. నా నడికే సాక్ష్యం నా నడితే సాక్ష్యం, నే నేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం, ప్రభు పక్షమై సంపూర్ణమౌ సాక్ష్యం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం, ప్రభు పక్షమై సంపూర్ణమౌ సాక్ష్యం. ఇది ఏనా సాక్ష్యం, ఏసేనా పక్షం, అది ఏనా లక్ష్యం, ఆయనలో మోక్షం. ఇది ఏనా సాక్ష్యం, ఏసేనా పక్షం, అది ఏనా లక్ష్యం, ఆయనలో మోక్షం. నేర్చుకున్నాము కొత్త పాట. ఓకే ఓకే పిల్లలు, జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే. ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే, నా ప్రియ క్రీస్తుకే. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే. సాగిపోదును యేసుతో, యేసుని అడుగులు కనుమరుగాయనే నాతోనే నడిచిన ప్రభువే ఏడని. ఆయన కోసమై ఏడ్చుచు వెతికితి యేసుని చేతిలో నేనే ఉంటిని. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు,
యేసు ప్రేమయే నన్నే ఎత్తుకొనే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు యేసు ప్రేమయే చాలు నాకిదే జీవితం లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో ఏ నడిచే బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే నా ప్రియ క్రీస్తుకే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో నా యాత్రలో నా పాత్రే లేదు యేసుకే నా ప్రియ క్రీస్తుకే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో సూపర్ పిల్లలు చాలా చాలా బాగా చేస్తారు ఈ పాట 2015 లో మా డాడీ రాజేష్ దాతపూడి గారు రాసిన పాట అనమాట. జస్ట్ జనరల్ సాంగ్ గా రాశారు, వీబీఎస్ కాదు. జస్ట్ ఒక ఫుడ్ ప్రిన్స్ ఇన్ ద శాండ్ అనే స్టోరీని కాన్సెప్ట్ తీసుకొని ఆ స్టోరీని బేస్ చేసుకుంటే ఈ పాట రాశారు. బాగుంది కదా పిల్లలు, నచ్చిందా? ఒక్కసారి చూపించండి మీ థమ్స్ అప్. వెరీ గుడ్, ఇంకా చేద్దామా? ఆర్ యు రెడీ? ఓ yes, yes, Jesus. జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే నా ప్రియ క్రీస్తుకే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో యేసుని అడుగులు కనుమరుగాయనే నాతోనే నడిచిన ప్రభువే ఏడని ఆయన కోసమై ఏడ్చుచు వెతికితి యేసుని చేతిలో నేనే ఉంటిని ఈ నా యాత్రలో నా పాత్రే లేదు యేసు ప్రేమయే
చేసుకునే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు యేసు ప్రేమయే చాలు నాకిదే జీవితం లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో నే నడిచే బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే నా ప్రియ క్రీస్తుకే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో నా యాత్రలో నా పాత్రే లేదు యేసుకే నా ప్రియ క్రీస్తుకే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే సాగిపోను యేసుతో అదేంటో నాకు అర్థం కాదు పాట ప్లే చేయండి అక్క అలా వద్దు సరేనా అందరం కలిసి చేద్దామా పిల్లలు వెరీ గుడ్ నానా అన్నయ్య వచ్చేస్తాం రేపటి నుంచి అందరం వచ్చేస్తాం అయితే వచ్చేసాను అక్క నేను కూడా వచ్చి కూర్చుంటాను అక్కడని థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే అక్క మన హోంవర్క్ చెక్ చేద్దామా ఓకే ఏం జోయల్ యాక్షన్ సాంగ్ భలే చేసావు వెరీ గుడ్ అబ్బో ఎంత బాగుందో నీ మ్యాప్ వెరీ గుడ్ ప్రైస్ లో నాన్న ప్రైస్ లో శ్యామక్క ప్రైస్ లో అమ్మక్క ప్రైస్ లో ప్రైస్ లో శ్యామలక్క ప్రైస్ దిలాడు అందరికి ప్రైస్ దిలాడు వెరీ గుడ్ చాలా బాగుంది తెలుగు ఇంగ్లీష్ రెండునా బాగుందిరా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ హిందీ హిందీ వచ్చా నీకు హిందీ హిందీ వచ్చా నీకు హిందీ బైబిల్ ఉందా హిందీ బైబిల్ ఉందా లేదా ఓకే తాతయ్య వాళ్ళకి కరోనా టెస్ట్ చేపించారు అక్క ఈ రోజు
నెగటివ్ వచ్చింది అక్క. అంటే మహిమ కలుగును గాక. అంటే ఆమె చెప్పాలి పిల్లలంతా. అదే అక్క వాట్సాప్ లో ఇచ్చినప్పుడు 32 వచ్చింది కదరా నెంబర్. మెమరీ వాస్ 32 ఓకే నాన్న. వెరీ గుడ్ రాస్తారా అందరు ఇంగ్లీష్ తెలుగు రెండు రాస్తుంటారా? వెరీ గుడ్ నాన్న. అన్న గ్రేస్ ప్రకాష్ రెడీ. ఏంటి ఒక్క చెయ్యి కిందకుంది దొరకపోయింది దొంగ. అలా వేసుకున్నారా? వెరీ గుడ్. మాకు అపాయింట్మెంట్ వచ్చింది అక్క. చిన్న చిన్న వాళ్ళు కూడా ఇస్తారు. మరి సోషల్ టీచర్ అందరికి నేర్పించేస్తున్నారు. ఉండగా ఉండగా ఇంకా పెద్ద పెద్ద మ్యాప్స్ వేయాలి వీళ్ళందరూ. అమ్మో అక్క మరి చిన్న చిన్న చేతులు అక్క, చిన్న చిన్న హాఫ్ హాఫ్ చెప్పాలి. అయినా వేసేస్తారు. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది. మరి ఉంది పిల్లలందరూ బాగా చేశారా? అరే ఇంటికి ఇందులో చిన్నపిల్లలు ఎవరు ఇందులో హీరో చెప్పండి. జోసెఫ్ బ్లెస్ ఎవరు చిన్న వాళ్ళు ఎవరు వేశారు కదా అందులో ఎవరు ఏ సూపర్ హీరో జర్నీ తీసారు చెప్పండి నానా. చెమక్క మా హీరోస్ చూడు మరి ఇప్పుడు చెప్పేస్తారు చెప్పేస్తారు. వెరీ గుడ్. పౌలు ఒక్కడే వెళ్ళాడా? మీరిద్దరు అలాగే ఉన్నారా వెనకాల? వాళ్ళిద్దరు ఇద్దరు జడ్జీలా పట్టుకొని వెళ్ళండి. ఇద్దరు అలా తిరగండి ఒకసారి. ఇద్దరు పౌలుని బర్ణవ ఎలా తిరిగారో తిరగండి ఒకసారి. కనిపిస్తుట్లా మళ్ళీ వచ్చేయండి. వెరీ గుడ్. బాగుంది. గాడ్ బ్లెస్ యూ. మీరు ఇద్దరు అలాగే పెద్దవాళ్ళు అయ్యి పరిచయం చేయాలి. వెరీ గుడ్. మను మన్నూరు రోజు జాయిన్ అవుతావా? మను ఎక్కడ వాడు? వీళ్ళ తమ్ముడా? ఈ రోజు కనిపించాడు నాకు కూడా అక్క. నానమ్మ వాయిస్ ఎక్కువ అవుతుంది. ఓకే ఓకేమ్మా సరే. వీళ్ళిద్దరు జంట, ఒక జంట ఉండిపోయింది ఇక్కడ. భానుశ్రీ భానుప్రకాష్ వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి అయితే. ఓకే సూపర్ సూపర్ చాలా బాగా చేస్తారు. సోషల్ స్టడీస్ వాళ్ళకి ఇలాగే చెప్పిస్తారు కదా ప్రజలకు. నువ్వు చేసావు నా స్కూల్లో? నువ్వు చేశాను అక్క, చేశాను. చేయలేదంట పిల్లలు. అక్క కూడా చిన్నప్పుడు చేసింది, మా చిన్నప్పుడు మేము చేసాం, మీరు చిన్నప్పుడు మీరు చేస్తున్నారు. స్కూల్లోనే కాకుండా బాయ్బిల్ కూడా రాసిస్తారు కదా. చాలా బాగుంది పిల్లలు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. బ్లెస్ తల్లి చూపించు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. వెరీ గుడ్. అమ్మో ఓ సేమ్. వెరీ గుడ్. బ్లెస్సి. థాంక్ యూ ప్రజ. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క. భానుశ్రీ అండ్ భాను ప్రకాష్. God
గాడ్ బ్లెస్ యు తన్వి సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగుంది బటన్ పెట్టుకుని షర్ట్ చక్కటి కలర్ అవి బాగుంటావు నువ్వు ఇంకా బాగుంటావు హీరోలా ఉంటావు ఎలా ఉన్నారు నాన్న చాలా బాగుంది మీ హోంవర్క్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ చార్ల్స్ ప్రైస్ హలో వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది నీ పేరేంటో ఒకసారి చెప్పు చూడు మరి గ్రీష్మ ఎక్కడెక్కడికైతే పాల్ జర్నీస్ చేశాడో ఆ సిటీస్ ఎలా ఉంటాయా అని చూపిస్తుంది చూడ సిటీ చూడ అక్క ఎలా ఉందో తను వేసుకున్నది మనీ అన్న బిల్డింగ్స్ చూడు ఎంత బాగున్నాయి కదా ఒకసారి ఎక్కడెక్కడికి జర్నీ చేసినప్పుడు అక్కడ సిటీస్ ఎంత అందంగా ఉన్నాయో చూపిస్తారు ఇప్పుడు గ్రీష్మ నిలబడు నీళ్ళు దాంతాయి వెరీ గుడ్ అది గో ఎలా జర్నీ చేశాడు సైకిల్ మీద జర్నీ చేశాడా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు గ్రీష్మ తల్లి హ్యాపీ అండ్ సంజన ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ చాలా బాగుంది ఓకే Bond happy tally very good wow very good praise the lord nana god bless you next hosanna hepsiba god bless you nana is out the tak here god bless you nana super wonderful god bless you nana వెరీ గుడ్ హెప్సిబా నువ్వు హోసన వెరీ గుడ్ నువ్వు నీళ్ళు అంటే ఉంది ఇప్పుడు హీరో నేను లేకపోతే జీరో అంటాను నువ్వు నీళ్ళు అంటే హోసన హోసన నీళ్ళు అంటే నాన్న ఒకసారి రెండు చేతులు జోడించు అది ఇంక పైకి సారీ ఏసయ్యా నన్ను క్షమించండి మీతో మాట్లాడుకున్నాను ఇక్కడికి వచ్చేసాను రోజు మాట్లాడుతాను తెలిసా చెప్పు నేను ప్రార్థన ఓకే ఆంటీ మాట్లాడి తమ్ముడితో ప్రార్థన చేయించాలి జయంత్ అండ్ సోనిక
శ్యామక్క మ్యూట్ లో ఉందంట. సౌండ్ బాగుంది నానా, సూపర్ గా చేశారు. ఇంకా ప్రేయర్ చేద్దాం సరేనా? హాయ్ సెలీనా. ప్రైజ్ ది లార్డ్ సెలీనా. God bless you, Tammy. Super. Wonderful. Okay. Bondra. Passport. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నావు సెలీనా? నువ్వు చెప్పు, మిషనరీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పు. చాలా బాగుంది నాన్న, మీ పాస్పోర్ట్ సూపర్ గా ఉంది. అయ్యో వినిపించట్లేదు సెలీనా. మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అక్క? Okay, very good. Thank you. Very good. Super, super గా ఉంది. చాలా 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 బాగుంది. God bless you, Sikina. Minni akka. Akka special clap. బాగుంది సెలీన తల్లి, వెరీ గుడ్. ఈ పాస్పోర్ట్ ను మిస్ చేస్తున్నావు మళ్ళీ. ఈ పాస్పోర్ట్ ను మిస్ చేయకూడదు, మళ్ళీ ఇంకొక దానికి సిద్ధపడాలి సరేనా? ఇంకా ఉన్నాయి చాలా జర్నీస్ అంట. శ్యామక్క మనల్ని ఎన్ని ఊర్లు తీసుకెళ్ళిద్దాం అని పిల్లలు, అందరూ సిద్ధంగా ఉండండి సరేనా? సెలీనా మన ఫస్ట్ ప్యాసింజర్ అయితే. జోయాష్ ప్రైజ్ ది లార్డ్. హై హీరో ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ప్రాసిలాని. చాలా బాగుంది అక్కడ వాడు వాడు జర్నీ చేస్తున్నాడని ఏదో బొమ్మేసి అనుకున్నాను నేను. చాలా బాగుంది, వెరీ గుడ్. మా హీరో స్పెషల్ అక్క. ఓకే బాగుందిరా, భలే భలే ఇంత నోట్స్ రాసేసి ఎక్కువ రాస్తుంది. అమ్మడికి చిన్న చిన్నగా రాయించు సరేనా? జస్ట్ ఆలోచన ఏంటో అర్థమయ్యేలాగా చిన్నది రాస్తే బాగుంటుంది. ఓకే నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్. వెరీ గుడ్. God bless you, Tammy. Super. Wonderful. God bless you, Nana. Very good. మా సోషల్ సబ్జెక్ట్ అంటే అందరికి ఇష్టం అన్నమాట. చెప్పు, అన్మ్యూట్ చేసుకోమా. అక్క ఇవాళ మా నవీన్ బాబు ఎగ్జామ్, ఇంజనీరింగ్ ఎగ్జామ్ ప్రేయర్ చేయండి. మంచి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ సరిపోతున్నాయా? ప్రజ్వల మళ్ళీ చెప్పమ్మా, నాకు వినిపించలేదు. నవీన్ బీటెక్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఏ ఇయర్ అమ్మా? థర్డ్ ఇయర్ అనుకుంటా. తెలీదంట.
బాబు గురించి మహోన్నతమైన తండ్రి వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన నవీన్ బాబు బీటెక్ ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడి ఉన్నాడు ప్రభువా. సిద్ధపాట అంతా తోడైనందుకు వందనాలు. ఎగ్జామ్స్ ప్రారంభం నుండి ముగింపు దినము మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించి తండ్రి మీరే చేయి పట్టుకుని సహించి సహాయం చేయండి. నాయన ఎగ్జామ్స్ ను బట్టి ఎలాంటి టెన్షన్ నాయన బిడ్డకు రాకుండా ఎలాంటి బలహీనతలు నాయన బిడ్డ వెళ్ళకోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించమని బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ అందే గుప్తమై ఉన్నవి అని సెలవిచ్చిన యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్స్ అక్క. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ అమ్మా. ఏ లిస్టా చూపించు మహాలక్ష్మి. మర్చిలో ఇకోనియా తర్వాత దెబ్బ రాసేవాళ్ళు లుస్రా రాయలేదు. ఇకోనియాకి దెబ్బకి మర్చిలో ఉంటుందమ్మా. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం. ఓకే ఓకే బాగా చేస్తా. వెరీ గుడ్. అబ్బో చాలా లెసన్స్ చూపించేస్తున్నావు. రాలేదా ఈ మూడు రోజులు? వస్తున్నావా? ఓకే మనట్లేసిన ఓకే వెరీ గుడ్ తెలియదు. రాలేకపోయినా వర్క్ అంతా చేసేసింది మొత్తం కూర్చొని. వెరీ గుడ్ అమ్మ. ఏసే నిన్ను చాలా 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 దీవిస్తారు. నమ్మకంగా చేసావు కదా. ఓకే గాడ్ బ్లెస్ యు. హలో రండి రండి రండి. ఓ క్రిస్టియానా, క్యాథరిన్ ఇక్కడికి వచ్చారా మీరు ఇప్పుడు? మీరెక్కడున్నారు? వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అసలు క్రిస్టియానా? ఓకే క్రిస్టియానా బాగుంది నాన్న. నిధి క్రిస్టియానా వెరీ గుడ్. ఈ రోజు కనిపించారు వీళ్ళు. వెరీ గుడ్ పెన్. మెస్సి కృప. వీళ్ళందరూ అసలు నీకు నీ దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇంకా షైన్ షైన్ అయిపోవాలి వాళ్ళు. చక్కగా అన్ని అన్నిట్లో ముందు ఉండాలి. వెరీ గుడ్. ఏదో చేశాడు. చూపించు చూపించు. అయ్యో వెరీ గుడ్. ఓహో నీది వాడు చూపిస్తున్నాడా? ఓకే ఓకే భలే రాసు. మమ్మీకి నడుము నొప్పి. ఓకే వీళ్ళు వీళ్ళు ఎక్కడ ఉంటారు మీకు దగ్గర? ఫ్యామిలీయా? అందరి భారం నీదే. ఈ రైలు బండి మరి ఎంత దూరం వెళ్తుందో. ఇంకా ఇంకా ఇంజన్లే, ఇంకా ఇంకా పోగిలే. ఈ పెద్ద ఇంజన్ వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఓకే దేవునికి మహిమ కలిగిందాక. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రిస్కిల్లా పర్సెస్ రోహిణి. మరి రోహిణి ఏది ఎలా ఉంది? నీకు దగ్గొస్తుందన్నా మొన్న. ఎలా ఉంది? తగ్గిందా? వెరీ గుడ్. ఇక్కడ ఇంకొక రచన బేబీ వచ్చిందా? వెరీ గుడ్ వెరీ గుడ్.
వీళ్ళు చిన్నపిల్లలు ఎవరన్నా వస్తుంది జాయిన్ అయినప్పుడు చిన్నపిల్లలే వీళ్ళు నాలుగైదు నెలల్లో చాలా పెద్దోళ్ళు అయిపోయారు చాలా పెద్దోళ్ళు అయిపోయారు అమ్మ 1000 రోజుకి ఎంత ఎంత అవుతారు స్టార్స్ అయిపోతారన్న అందరు సూపర్ స్టార్స్ సండే స్కూల్ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ లో అందరినీ తోసేస్తాం అప్పుడు 3 సంవత్సరాల తర్వాత హలో రత్న బేబీ సూపర్ గా ఉన్నానా మీ వర్క్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు మీకు ఎలా ఉంది కడుపు నొప్పి అంత ఎలా తగ్గిందా బాగున్నారు ఓకే చెవి నొప్పి కూడా తగ్గిందా ఓకే గాడ్ బ్లెస్ యు అమ్మ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ చాలా బాగుందమ్మా వెరీ గుడ్ అబ్బో ఇవి కూడా ఆర్టిస్ట్లు అయిపోతున్నారు అందరు చాలా బాగుంది నిన్న అక్క చాలా బాగుంది ఎందుకంటే అప్లోడ్ చేశారు స్పెషల్ గా చేశారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20,000 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూత్ అండ్ జాయ్ సార్ అబ్బో ఏమో టచ్ చేసి పైన బటన్ పెట్టి అబ్బో ప్రిన్సిపల్ లా ఉన్నాడు ఈ రోజు సార్ వెనకాల ఏదో వెరీ గుడ్ వెరీ గుడ్ కదా మీరు మీ ఫైల్ లో మీ కొత్త బ్యాగ్ లో దాచుకున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మో ఇది ఎక్కడదిరా వన్లీ నీ ఓహో ఫైల్ మనకి 200 డేస్ వచ్చేస్తున్నాయి 200 డేస్ కంప్లీట్ అయిపోతే మళ్ళా బ్యాక్ చెకింగ్ బాగుంది ఫైల్ చాలా బాగుంది సూపర్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ప్లేసెస్ నేమ్స్ సరి కనిపించట్లేదు కెమెరా బ్లర్ బైబిల్ చదువుకున్నావా వెరీ గుడ్ సామ్ సామ్ బైబిల్ చదువుకున్నావా ఎక్కడ నీళ్ళ తెస్తావు మీ చైర్ లోనేనా రెండు చేతులు జోడించు చిన్ని ప్రార్థన చే సారీ ఏసయ్యా నీతో మాట్లాడకుండా ఎన్నో పనులు చేసేసుకున్నాను అందరితో మాట్లాడేసాను ఇలా చేయను ఏసయ్యా నీతో నేను మాట్లాడతాను వాయిస్ బ్రేక్ అవుతుందా ఏమైనా గానీ నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయాలి అట్లా చెప్పు అరే పెట్టు మెసేజ్ పెట్టినా వాడికి ఓకే పెడుతున్నాను చెయ్యాలి ఇప్పుడు 150 డేస్ అయిపోయింది కనీసం మనం
వీళ్ళు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి అని చెయ్యకపోతే ఇంకా ఆపేయడం, ఇంకా సండే స్కూల్ ఆపేద్దామా? పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఆపేయడం, మరి కనీసం ప్రార్థన చేయకుండా పెట్టాను. ప్రే చేసానా? ఓకే, చెయ్యట్లా వాడు. నీకు ప్రేయర్ చేయడం వచ్చా? సరే రేపు నీకు ఓపెనింగ్ ప్రేయర్ మీదే, చెప్పు ప్రజ్వల. నేర్చుకొని రేపు చూసి చేస్తాడో తోడుకుంటూ వస్తాడో, రేపు ఓపెనింగ్ ప్రేయర్ తందే అని చెప్పు. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్, హాయ్ చరణ్. వెరీ గుడ్, భలే చేస్తున్నా. హాయ్ రచన బాబీ, కాదు రచన, ఏ ఒక్కదాని ఉన్నావు ఏంటి నువ్వు? సంగీత ఉంది శ్రేష్ట, చేయలేదా? నిద్రపోతుందేమో శ్రేష్ట, మార్నింగ్ క్లాస్ కి వెళ్ళి చేయకపోయినా పర్లా, నీ హ్యాండ్స్ చూపించు. నేనేం చెప్పాను, కనీసం మెమరీ వర్స్ అయినా మీ వర్క్ బుక్ లో ఉండాలి అని చెప్పాను కదా. కొన్ని కొన్ని మనం ఫాలో అవ్వాలి నాన్న, ఓకే అనకూడదు. ఇప్పుడు ఇంకొకళ్ళు వెళ్ళి చూసేసరికి నువ్వు ఇప్పుడు మెమరీ వర్స్ రాసి చూపిస్తారు, సరేనా? ఓకే, నేను నీ బైబిల్ అక్కడే ఉంది, అది తీసుకొని ఆ మెమరీ వర్స్ వర్క్ బుక్ లో రాసేయాలా, లాస్ట్ లో మళ్ళీ అక్కోసం చూపించాలి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. కలర్స్ కూడా వేసి అబ్బో బాగుంది స్థుతి, వెరీ గుడ్. చెప్పు స్థుతి, అన్ని అక్క. అప్పుడు ఒకసారి జైన్ అక్క వాళ్ళకి ఫీవర్ వచ్చిందని చెప్పా కదక్క, చెప్పావు, ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళకి తగ్గిపోయింది, హాస్పిటల్ నుంచి చేశారు. మళ్ళీ మా జాయిన్ అక్క వాళ్ళ నానమ్మ పుట్టినరోజు అక్క, ప్రే చేస్తారా? జాయిన్ వాళ్ళ నానమ్మ పుట్టినరోజు గుర్తుంటుందా లేదని? జాయిన్ వాళ్ళ నానమ్మ పుట్టినరోజు. ఓకే పిల్లలు, ప్రార్థన చేద్దాం. అక్క పేరు వాళ్ళ నానమ్మ గారి బర్త్డే నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆమె గర్భంలో పడక మునిపే నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి నాయన. మరి గర్భంలో ఉన్న 9 నెలలు నువ్వు ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి మరి ఈ లోకంలో ఆమె జీవించడానికి నుంచి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమె పుట్టినది మొదలు ఇంతవరకు కూడా నీ ప్రత్యేక కాపుదల్లో ప్రభా, నీ ఆశీర్వాదాలతో నింపి ఉన్నారు తండ్రి. తన కుటుంబాన్ని విస్తరింప చేసినారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. ఇంకా నువ్వు ప్రభా ఆమె కావాల్సిన ఆయుష్ ఆరోగ్యాల నెమ్మదిని మీరు ప్రసాదించండి. ఇంకా నువ్వు తండ్రి
మా అందరి గురించి ప్రార్థన చేసి ఒక తల్లిగా ఆమెను ప్రార్థన పర్రాలుగా ఆమెను దీవించమని అడుగుచు నాం తండ్రి. తన కుటుంబస్తులందరినీ సమయంలో ప్రత్యేకించి ప్రభా మీ సన్నిధి తీసుకుని వస్తున్నాం తండ్రి. అందరి గృహాల్లో నెమ్మదిని దయచేయండి. అలాగే ఆమెకు కావాల్సినటువంటి నెమ్మదిని మీరు ప్రసాదించి ఒక ఆత్మీయ తల్లిగా బిడ్డ ఎదగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు యేసుక్రీస్తు పుణ్య నామంలో మీకు తెలియనంత బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే సుజన్, ఏది షెర్లీ క్లాస్ ఉందా? వెరీ గుడ్ సుజన్, ఒక్కడే పౌడర్ క్లాప్స్ చేసేసుకుని వచ్చేసావా? బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యు. తినే కదా ఇందాక ఇందాక ప్రయత్నిస్తూ వెళ్ళగలిగా తిను. జోనా, జోనా ఏమిటో పేరు, శ్రేష్ట ఏం పేరు, నీ పేరు చెప్పమ్మా ఒకసారి. జోనా ప్రశస్త. ప్రశస్త, తను వేరే ఆవిడ ఒక 2 డేస్ వచ్చారు అంతే వాళ్ళు. గాడ్ బ్లెస్ యు తమ్మి, సూపర్. గాడ్ బ్లెస్ యు నానా. దగ్గర పెట్టమ్మా. Praise the Lord. God bless you. Very good. Very good, Nana. Nana, inka evadaina homeworks nenu check cheyaledante mee camera mundu pettandi okkari. Yes, son. Anvi Andrea. డార్క్ కలర్ ఉంది పేపర్, ఏమేంటో వేసింది. ఓహో, ఓ పౌలు లేపటమా, భలే వేస్తుంది. చెప్పమ్మా, అదే మ్యూట్ లది అన్మ్యూట్ చేసుకో. కానీ నేను రాలేదు అక్క, అందుకనే మొన్నటి ఉన్నది హోంవర్క్. మార్నింగ్ ఏసీతో మాట్లాడావా రియా? ఏసైతే ఉదయాన్నే మాట్లాడేవా లేదా? థమ్స్అప్ చూపించు మరి. వెరీ గుడ్, ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నానా. హాయ్ జాయ్, జ్యోతి జాయిన్లీ ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. ఓకే, స్టక్ అయిపోయింది జ్యోతి. జ్యోతి చూపించు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తమ్మి, సూపర్. గాడ్ బ్లెస్ యు నానా. మంచి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి రా, వాడు ఏదో మోసం చేస్తాడు మిమ్మల్ని. ఫస్ట్ మిషనరీ అంత అబ్బో. వెరీ గుడ్. భలే దాచుకున్నారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ జ్యోతి. బ్యూలా, మనం ఎప్పుడో చూసాము బ్యూలా గ్రేస్ కదా, ఒకసారి వచ్చారు. వెరీ గుడ్ అమ్మా, నిన్న రాలేదు కదా, నిన్న వచ్చావా? బ్యూలా వచ్చావా? ప్రయత్నిస్తున్నా. ఏసైతో మాట్లాడేసావా ఉదయాన్నే? ఏసై మాటలు విన్నావా? చూపించమ్ చూపించు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. హలో జాయ్, జాయ్ అండ్ లిల్లీ. గాడ్ బ్లెస్ యు తమ్మి, సూపర్. గాడ్ బ్లెస్ యు నాన్న. మ్యాప్ తయారు చేయలేదా? మ్యాప్ వేయలేదా? ఏమి నీ మెమరీ వాస్ చూపించు జాయ్. 33 అని వేస్తున్నట్టున్నాడు కదా, బట్టి అసలు రాయలా, రాయలేదు. ఓకే
ఓకే నాన్న, ఓకే రాసేసుకోండి, కంప్లీట్ చేసుకోండి సరేనా? కొంత సమయం ఇస్తే సరిపోద్ది, 5 నిమిషాలు. ఓకే, నీ రింగ్ బాగుంది నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. హలో దివ్య, చాలా రోజులైనా కనిపించావు. ఓకే బాగుంది, ప్రేయర్ చేసుకున్నావా మరి? వెరీ గుడ్. నీ మొహం చూపించు దివ్య, బుక్ కింద పెట్టు. ఇప్పుడు బుక్ చూసేసాంలే, పక్కన పెట్టి. ఓకే, ఇంకెవరిదో మీ హోంవర్క్ చెక్ చేయాల్సింది ఉందా నాన్న? అక్క మీకు ఎవరికి? లేదు, అందరూ చూపించారు. అయిపోయారు అందరు? ఓకే. ఎస్, ఈ రోజు నాన్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లార్డ్స్ ప్రేయర్ అవుద్ది. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా చేయాలి లార్డ్స్ ప్రేయర్. సో ఈ రోజు రాలేదు, అందుకే అక్క. ఏంజలీనా నువ్వు చేస్తావు కదా లార్డ్స్ ప్రేయర్ ఈ రోజు? ఓకే, ఏ లాంగ్వేజ్ లో చేస్తావు? తెలుగు. ఇంగ్లీష్ వచ్చా? ఓకే, నెక్స్ట్ టర్న్ లో అంటే మళ్ళీ నెక్స్ట్ నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇంగ్లీష్ లో చేయాలి. ఓకే, ఈ రోజు తెలుగులోనే చేయి. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ రాకపోతే చూసి చెప్పేయండి, ఏ నో ప్రాబ్లం. ఓకేనా? చూసానా చదవండి. నెక్స్ట్, వెరీ గుడ్ నాన్న. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు మరి? ఇంగ్లీష్ లో ఓకే సరే, ఈరోజు గ్రీష్మకి ఇస్తాను ఇంగ్లీష్ లో. మరి అందరికి తెలుగు ఇంగ్లీష్ రెండు రావక్క. నిమ్మక్క, మనం నెక్స్ట్ క్లాస్ లో హోంవర్క్ ఇవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కంఠ వాక్యాలు అబ్జెప్పాలి. ఒక రోజు ఆపేద్దాం హోంవర్క్ ఇవ్వటం, నువ్వు గాని నేను గాని, మిగతా వాళ్ళు ఇమ్మందాం. అలాగేసి అందరు మెమరేబుల్ సబ్జెక్ట్ లాగా చేద్దాం. పెద్ద పిల్లలు అయితే బ్లెస్ ఇలాంటి వాళ్ళు అయితే రెండు చెప్పాలి, చిన్నోళ్ళు అయితే ఒకటి చెప్పాలి. ఓకే, బాబు ఎన్నైనా చెప్తారంటే ప్రజ్వల, అలా చేద్దామా? ఓకే అక్క, ఓకే. వీక్లీ వన్స్ మెమరీ వర్స్ సబ్జెక్ట్ ఇచ్చుకునే ప్రోగ్రామ్ పెట్టుకుందాం. పెట్టుకుందాం అక్క. లేకపోతే ఇచ్చి వాళ్ళు అసలు ఏమి రాయట్లేదు కొంతమంది, లేకపోతే పట్టించుకోవట్లేదు. ఓకేనా పిల్లలు, మీ అందరికి ఓకేనా? మెమరీ వర్సెస్ చెప్తారా? మీకు ఫ్రీ ఇస్తాము, యాక్టివిటీ వర్క్ లేకుండా ఉంటే ఆ టైంకి మీరు ఏమంటారు మెమరీ వర్సెస్ చదివేయచ్చు. ఓకేనా పిల్లలు? ఒకసారి చూపించండి, మీరు థంబ్స్ చూపించండి. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసి ఉన్నారు. ఓకే ఓకే, అబ్బా వీడియోస్ ఆఫ్ చేసేసి చూపిస్తున్నారు. ఓకే ఓకే ఓకే, మాటలు విన్నామే కదా. ఓకే, అయితే మనకి ఇంకా టైం 3 మినిట్స్ ఉంది. జాయల్ జాషువా వచ్చేసింత ఏది కూర్చోబెట్టు, మీ చెల్లి అఫీషియల్ గా మధ్యలో వస్తుంది అది. ఓకే, నువ్వు అక్కడే కూర్చో 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 బంగారానికి కదా నువ్వు కూర్చో. మెర్సీ కృపకు సిగ్నల్ లేదంటే ఓకే అమ్మా, ఓకే ఓకే, నువ్వు ఎప్పుడు ఆపో కాబట్టి నీళ్ళ ప్రాబ్లం కాదు. జసింత ఇంత కూర్చో అన్న పక్కన. గుడ్ గర్ల్, అబ్బా ఎంత మంచిదో, భలేగుంది నీ ఫ్రాక్, కూర్చో. ఓకే వెరీ గుడ్, బాగా రాసుకున్నాను అన్న. హోంవర్క్ చేయలేదా? ఓకే బా, చెల్లి కూడా ప్రేయర్ చేసింది, బా బైబిల్ చదివింది, వెరీ గుడ్. మరి ఇంకా అయితే ఇప్పుడు కూడా గుడ్ గర్ల్ లా కూర్చోవాళ్ళు. ఎంతసేపు వినలేదు. సరే అక్క, చెమక్క. ఓకే ఓకే, చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పక్క నువ్వు. మనిద్దరికి కలిపి ఒకే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది కదా, చెప్పండి పిల్లలు.
మరి మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం కదా, నేను తర్వాత నిమ్మక్క, మా ఇద్దరి కన్నా పెద్దది అక్క ఉంది మా అక్క. అయితే ఆమెకి కరోనా పాజిటివ్ వచ్చింది, అయితే విజయవాడ హాస్పిటల్లో నిన్న అడ్మిట్ అయ్యారు. నిన్న కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి కొంచెం బాగాలేదు, ఈ రోజు కొంచెం బాగున్నారు దేవుని దయ వల్ల. సో మనం ఈ టైంలో ఒక 1 మినిట్ మా అక్క గురించి ప్రేయర్ చేద్దాం. తొందరగా తగ్గిపోయి ఇంటికి వచ్చేసేలాగా. ఆమెకి కిడ్నీ కొంచెం ప్రాబ్లం ఉంది, సో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నిన్న. అదేమీ ప్రమాదం కాకుండా చేద్దరు గాని. ఎవరు చేస్తారు? బ్లెస్ అక్క చేస్తారంట. వెరీ గుడ్ బ్లెస్సి. అయ్యో ఇంకెవరికన్నా చూడ చేయ కనిపించింది. బ్లెస్ అక్క ప్రార్థన చేస్తుంది పిల్లలు. సో మీరందరూ కూడా ఫాలో అవ్వండి. బ్లెస్ అక్క ఏం చెప్తుందో అలాగా ఎవరైనా సరే ఎప్పుడు ప్రార్థన జరుగుతున్నా కూడా మీరందరూ కళ్ళు మూసుకుని అవును ప్రభా అలా చెయ్యండి అని చెప్పి అడగాల. ఇప్పుడు చూడండి బ్లెస్ చక్కగా ప్రార్థన చేస్తుంది, మనందరూ ఫాలో అవుదాం. బ్లెస్సి పెద్ద 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 మమ్మీ అంటది, మీరు కూడా పెద్ద మమ్మీ అనే అనండి, ఏం పర్వాలా. ఓకేనా? ఓకే. ప్రార్థన మహాపరుషునికి వందనాలు సార్. ఇంకా నాన్నమ్మ సండే స్కూల్ అంతా మంది నాన్న పేరెంట్స్ కి పిల్లలకి బాగాలేనా నాన్న కరోనా పాజిటివ్ అప్పుడు మేము ప్రేయర్ చేస్తే వెంటనే రిజల్ట్ ఇచ్చారు కదా ప్రభా, అదే ప్రాబ్లమ్ తో ఇప్పుడు మళ్ళీ మా పెద్ద మమ్మీతో అడుగుతున్నాం ప్రభా. మా పెద్ద మమ్మీకి కూడా నాన్న విజయవాడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ప్రభా. మీరే నాన్న పెద్ద మమ్మీని స్వస్థపరచండి ప్రభా, త్వరగా రికవర్ అవ్వి ఇంటికి రావడానికి కూడా సహాయం చేయండి ప్రభా, నీలో ఎక్కువ ఎదగడానికి కూడా సహాయం చేయండి అన్న, మిమ్మల్ని ఎక్కువ స్తుతించి ఆరాధించడానికి కూడా సహాయం చేయండి ప్రభా. పెద్ద అమ్మకి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడిచినానన్న, అక్కడ నాన్న హాస్పిటల్ అన్ని పెద్ద మమ్మీయే చేసుకోవాల్సి కదా ఉంటుంది ప్రభా. నాన్న వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అంతా కూడా నాన్న పనిచేయడానికి కూడా సహాయం చేయండి నాన్న, మంచి మెడిసిన్ ఇవ్వడానికి కూడా సహాయం చేయండి నాన్న. ఎవరైతే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారో నాన్న పెద్ద మమ్మీతో పాటు ఇంకెవరెవరైతే ఉన్నారో నాన్న ఈ పాజిటివ్తో, వాళ్ళు కూడా నాన్న త్వరగా రికవర్ అవ్వాలి ప్రభా. ఇచ్చే మెడిసిన్ కూడా నాన్న త్వరగా రికవర్ అయ్యే మెడిసిన్ కూడా అందేలా సహాయం చేయండి ప్రభా. నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి నాన్న సాక్ష్యం చెప్పే విధంగా ఉండడానికి కూడా సహాయం చేయమని అడుగుతున్నాను నాన్న. ఈ కరోనా పాజిటివ్ నుంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాను నాన్న. ఇంకెంత మంది అయితే ఈ దీంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ మీరే త్వరగా న్యాయం చేసి ఇంటికి త్వరగా తీసుకొచ్చి నాన్న మీ యొక్క సన్నిధిలో సాక్ష్యం చెప్పే వాళ్ళగా ఉంచుతాం నమ్మి చిన్న ప్రార్థన ఇచ్చినాం మమ్మల్ని అడిచినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ బ్లెస్సీ. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ పెద్దమ్మా. ఓకే పిల్లలు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీకు గుర్తుంటే గనక నైట్ రేపు మార్నింగ్ అలా కొంచెం చేయండి. నెక్స్ట్ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే, జోషి కరోనా పాజిటివ్ తో బాధపడ్డాడు కదా, వాళ్ళ డాడీ తనకి బాగాలేదని మనందరం ప్రేయర్ చేస్తాం కదా. అయితే ఈ రోజు వాళ్ళ మమ్మీ మంచి మెసేజ్ పెట్టారు మనకి గ్రూప్ లో. వాళ్ళిద్దరికి కూడా ఈ రోజు టెస్ట్ చేస్తే 12 డేస్, బాబుకి 11 డేస్ అయ్యింది పాజిటివ్ వచ్చి, వాళ్ళ డాడీకి 12 డేస్ అయింది. అయితే ఇద్దరికి కూడా ఈ రోజు నెగిటివ్ వచ్చిందండి. సో పిల్లలు మీరందరూ క్లాప్స్ ఇవ్వండి, ఏసైకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి కదా మనం. అక్క ఈవెన్ సోనిక వాళ్ళ డాడీకి కూడా నెగిటివ్ వచ్చేసింది ఈ రోజు. ఎవరు? సోనిక, జయంత్ అండ్ సోనిక. ఓ నేను వినలేదు. అయితే అది జయంత్ అండ్ సోనిక, వెరీ గుడ్. అబ్బో బి హ్యాపీ. చూసారా ఏసై మనందరి పిల్లలు విషయంలో ఎంత ఆ ప్రార్థనలన్నీ విని గొప్ప గొప్ప జవాబిస్తా ఉన్నారు కదా ఏసయ్య. అరే పిల్లలు గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఎన్ని రోజులు అయింది డాడీ అలాగే సఫర్ అయ్యి? 3 డేసా? 3 డేసా? 3 డేస్ కి తగ్గిందా? 2 వీక్స్ అలా అయి ఉంటది అక్క. అయితే మరి మాకు మొన్న చెప్పారు కదా. ఓకే, ఏదేమైనా 14 డేస్ కి నెగిటివ్ వచ్చింది అంతేనా? ఓకే వెరీ. ఏసయ్య మనం ఎంత మంది గురించి ప్రార్థన చేసాం అందరికి. ఇప్పుడు పెర్సిస్ వాళ్ళ డాడీకి కూడా ప్రార్థన చేశాం కదా, పిల్లలు మీరే చేశారు కాబట్టి మన ప్రార్థన ఎంత ఏసై వింటున్నారు వెంటనే మనకి రిప్లై వస్తుంది కదా. ఓకే పిల్లలు మనం ఇంకా ఇంకా ఇలా బోల్డ్ ప్రార్థన చేసి బోల్డ్ ప్రార్థన పరులం అయిపోదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు నాన్న. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థాంక్యూ. మరి మా పెద్దక్క గురించి అందరూ ప్రేయర్ చేశారు, ఇంకా ప్రేయర్ చేద్దాం సరేనా? పిల్లలు అందరికి ప్రైజ్ లాడ్. బాగున్నారా? ఓకే, మీ అందరు హోంవర్క్స్ చాలా సూపర్ గా చేశారు. అక్క ప్రతిరోజు మనకి పౌల్ గారి గురించి చెప్తూ ఉంది కదా, ఆయన చేసిన ఎక్కడెక్కడ తిరిగారు, ఆయన జరిగించిన ప్రయాణాల గురించి. మీరు ఇంకా మనం ఇంకా చాలా నేర్చుకుని మ్యాప్ పాయింటింగ్స్ అన్ని కరెక్ట్ గా చేసుకుందాం. వెరీ గుడ్, బాగా చేశారు పిల్లలు.
సరే లెసన్ లోకి వెళ్ళిపోదామా మరి మీరందరు రెడీగా ఉన్నారా అక్క మన పిల్లలందరూ రెడీగా ఉన్నారా సూపర్ రెడీ అసలు యాంగ్జైటీగా ఉన్నారు మరి లెసన్ లోకి వెళ్ళబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం ఓకేనా అందరు పొజిషన్ లోకి వచ్చేసేయండి రెడీ 1 2 3 అందరూ కూడా మోకరించాలి చేసుకోవాలి చేతులు జోడి కల్పన ఎలా వెంటనే మోకరించేస్తారు ఇన్ని సార్లు ప్రేయర్ చేయమన్నా మీరు అలాగే మోకరించాలి పిల్లలు మోకాళ్ళ మీద ఉండాలి అప్పుడు ఏసయ్య మిమ్మల్ని ఎంతగానో బ్లెస్ చేస్తారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా మీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇదిగో ప్రభా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా మన మా బిడ్డల హోంవర్క్స్ ద్వారా మీరు మహిమ పొందారు మీకు వందనాలు మంచి యాక్షన్ సాంగ్ నాయన మిన్ని యొక్క నాయన మా బిడ్డలకు నేర్పించడానికి మీరు కృప చూపించారు తండ్రి మీకు వందనాలు అతి ప్రాముఖ్యమైన సమయం నాయన అయ్యా మీ యొక్క వాక్యాన్ని మేము నాయన తెలుసుకోబోచిన సమయంలోనికి వచ్చామయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి బలహీనురాల్ని అల్పురాల్ని అయోగ్యురాల్ని దీనురాల్ని ప్రభా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి మీ సిలువ చాటును మరుగు చేయమని ప్రభా అయ్యా నా నోటికి నోరుగా మీరు ఉండమని నాయన తండ్రి అయ్యా బిడ్డలందరూ కూడా కుదురు కలిగి కూర్చుని ప్రభా నాయన శ్రద్ధగా మీ యొక్క వాక్యాన్ని నాయన వినుటకు ధ్యానించుటకు ప్రభా వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సుని బిడ్డలందరికీ దయచేయమని వాక్య ఆహారమై ఉన్న యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు మీ పొజిషన్కి వచ్చేయండి 3 2 1 ఓకేనా పిల్లలు మరి అందరు రెడీగా ఉన్నారా బైబుల్స్ నోట్బుక్స్ రెడీగా ఉన్నాయా పిల్లలు మీ దగ్గర కనిపిస్తున్నాయి అక్క చూపిస్తున్నారా ఓకే పిల్లలు అయితే ఈ రోజు మనం వాక్య గ్రంథంలో నుంచి న్యూ టెస్టమెంట్ యోహాను 4:39 చదువుకుందాం పిల్లలు John chapter 4:39, page number 8383 పిల్లలు న్యూ టెస్టమెంట్ పేజ్ 83 ఓపెన్ చేశారా పిల్లలు నేను చదువుతున్నాను చూడండి మీరు కూడా నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ ఒక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి ఇక్కడ మనకు ఒక సాక్ష్యం కనపడుతుంది పిల్లలు ఒక స్త్రీ కనిపిస్తుంది ఆ స్త్రీ ఒక మాట ఆ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఊర్లోని అనేక మంది ఆయన యందు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచారండి పిల్లలు అసలు ఈ స్త్రీ ఎవరు పిల్లలు ఇది ఎక్కడ జరిగింది ఇది ఎలా జరిగిందో మనం చూద్దాం పిల్లలు మరి రెడీగా ఉన్నారు కదా మీరు మీ థమ్స్ అప్ చూపించండి నాకు చూపిస్తున్నారు కదా ఓకే పిల్లలు మరి లెసన్ లోకి వెళ్ళిపోదాం ఏసయ్య ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాలకి ఆయన శిష్యులతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ అనేక స్వస్థతలు జరిగిస్తూ ఉన్నారు కదా పిల్లలు అక్క వాళ్ళు ప్రతిరోజు లెసన్స్ లో మనకి చెప్తున్నారు కదా వింటున్నాం కదా మనం అలాగే ఈ రోజు కూడా మనం కొత్త లెసన్ తెలుసుకుందాం పిల్లలు అయితే ఏసయ్య ఆయన శిష్యులు ఒకరోజు యూదయ కనిపిస్తుంది కదా పిల్లలు మీకు అక్క కనిపిస్తుంది యూదయ ప్రాంతం నుంచి గలిలయ ప్రాంతానికి బయలుదేరారు పిల్లలు ఏసయ్య ఆయన శిష్యులు అయితే ఇప్పుడు యూదయ నుంచి గలిలయకి వెళ్ళాలంటే ఇప్పుడు నిమ్మకు వైజాగ్ లో ఉన్నారు శ్యామకు భీమవరంలో ఉన్నారు ప్రజ్వలకు ఏమో దుబాయ్ లో ఉన్నారు నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను కదా పిల్లలు ఇప్పుడు నేను నిమ్మకు దగ్గరికి వెళ్ళాలన్నా ప్రజ్వలక దగ్గరికి వెళ్ళాలన్నా ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోతాను పిల్లలు వెళ్ళాను కదా అనేకమైన వెళ్లే దారిలో అనేకమైన ప్లేసెస్ వస్తూ ఉంటాయి పిల్లలు అలాగే ఏసయ్య ఆయన శిష్యులు కూడా యూదయ నుంచి గలిలయ ప్రాంతాన్ని కాలినడకను నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక పట్టణాన్ని దాటి వెళ్ళవలసి వచ్చింది పిల్లలు ఆ పట్టణం ఏమంటే సమరయ్య కనిపిస్తుందా పిల్లలు మీకు చెప్పండి ఒకసారి సమరయ్య పట్టణం మీదగా గలిలయకు వెళ్ళవలసి వచ్చింది పిల్లలు అయితే ఏసయ్య ఆయన శిష్యులు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు కాలినడకను నడుస్తూ ఉన్నారు పిల్లలు అయితే కొంచెం సేపు అయినాక మనము ఎక్కువసేపు నడిస్తే ఏమవుతుంది పిల్లలు మీకు ఏమవుతుంది కొంచెంసేపు నడవగానే ఇప్పుడు ఆడుకుని వచ్చినా కొంచెంసేపు నడిచినా కొంచెంసేపు మనం టైర్డ్ అయిపోయినా మనకేమొస్తుంది అలుపు వస్తుంది ఆయాసం వస్తుంది కదా పిల్లలు అలాగే ఏసయ్య ఆయన శిష్యులు కూడా చాలా సేపు నడిచారు పిల్లలు యూదయ నుంచి గల్లేకి వెళ్ళంటే చాలా దూరం మధ్యలో సమరయ్య పట్టణం దాటుతూ ఉండగా వారికి ఒక బావి కనిపించింది పిల్లలు చూడండి ఇక్కడ అయితే ఏసయ్యకి చాలా దాహం వేసింది పిల్లలు దాహం వేసి
ఆ చాలాసేపు ఏసయ్య ఆయన శిష్యులు నడుస్తూ వెళ్లేటప్పటికి దాహం వేసేసరికి ఒక బావి దగ్గరకు వచ్చినారు పిల్లలు. ఆ సమరయ్య పట్టణంకి కొంచెం దూరంలో సుకారాను ఊరుంది పిల్లలు, విలేజ్ అనమాట. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్ లో కొన్ని కొన్ని విలేజెస్ ఉంటాయి కదా పిల్లలు, అలాగే సమరయ్య పట్టణంలో సుకార్ అనే విలేజ్ దగ్గరికి ఈ బావి దగ్గరకు వచ్చి ఏసఐకి వచ్చినారు. ఏసఐతో పాటు ఇంకెవరెవరు వచ్చారని చెప్పుకున్నాం, ఆయన శిష్యులు కూడా వచ్చారు కదా పిల్లలు. అయితే చాలా అలసిపోయారు పిల్లలు, చాలా దాహం వేస్తుంది నడిచి నడిచి, ఎంతో అలసిపోయారు. మనం అయితే కారులోనో బస్సులో లోనో వెళ్తాం పిల్లలు, అప్పట్లో కాలు నడకనే నడిచేవారు కదా. అలా నడుస్తూ అలసిపోయి ఇలా కూర్చున్నారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, మీరు ఏసై ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ శిష్యులు, ఏసై శిష్యులేమో మేము ఊర్లో సుకారని ఊరుంది కదా అక్కడికి వెళ్ళి మేము మీకు ఆహారం తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు పిల్లలు. అయితే ఇక్కడ ఏసై ఎక్కడికి వచ్చినారు మీకు కనిపిస్తుంది కదా, ఒక ప్లేస్ లో కూర్చున్నారు. ఇది బావి పిల్లలు, బావి దగ్గరకు వచ్చినారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది పిల్లలు, ఏంటో తెలుసా మీకు? అది ఇది మన పితరులైన యాకోబు గారు తన కుమారుడైన యోసేపు గారు యోసేపు కొరకు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మందల కొరకు ఈ యొక్క బావిని త్రవ్వించారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఇదిగో చూడండి మీకు ఇక్కడ రాశాను నేను, యాకోబు బావి, జాకోబ్ వెల్. ఓకేనా పిల్లలు, కనిపిస్తుంది కదా, అలసిపోయి ఎవరైనా దాహం ఇస్తారేమో అనేసి ఇలా కూర్చొని ఉన్నారు పిల్లలు. ఆయన శిష్యులేమో ఆహారం తీసుకోవడానికి వెళ్ళారు పిల్లలు. అంతలో ఇక్కడ నుంచి చూడండి పిల్లలు, కనిపిస్తుంది కదా ఎవరో వస్తున్నారు పిల్లలు, ఎవరో వస్తున్నారు బావి దగ్గరికి. బావి దగ్గరికి ఎందుకు వెళ్తాం పిల్లలు మనం? బావిలో ఏముంటాయో తెలుసా మీకు? బావిలో వాటర్ ఉంటాయి పిల్లలు. ఇప్పుడంటే మనం ఎక్కడంటే అక్కడ ట్యాప్స్ తిప్పేసుకుంటున్నాం, వాటర్ వస్తాయి పిల్లలు. కానీ అప్పట్లో మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ విలేజ్ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు త్రాగటానికి చాలా దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకునే వాళ్ళ పిల్లలు. ఈ బావిలో వాటర్ ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి పిల్లలు. ఏదైనా తాడు వేసి పైకి లాగి ఇలా 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 లాగితేనే ఆ వాటర్ వస్తాయి పిల్లలు పైకి. అలా తను సమరయ్య ప్రాంతంలోని ఒక స్త్రీ కూడా వాటర్ కోసం తీసుకువెళ్ళటానికి బావి దగ్గరకు వస్తుంది పిల్లలు. కనిపిస్తుంది కదా మీకు, బావి దగ్గరికి వచ్చింది పిల్లలు. అయితే ఏసయ్య ఆమెను చూశారు పిల్లలు. ఈమె సమరయ్య స్త్రీ పిల్లలు, సమరయ్య పట్టణంలోంచి వచ్చింది ఈమె. ఎవరు పిల్లలు? ఈమె సమరయ్య స్త్రీ. అయితే ఏసయ్య ఆమెను చూసి నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నారు పిల్లలు. కనిపిస్తుంది కదా మీకు, నాకు దాహానికి నీళ్ళు ఇవ్వవా అని అడుగుతున్నారు పిల్లలు. ఏసయ్య ఆమెని సమరయ్య స్త్రీని అడుగుతుంటే ఆమె అంటుంది, ఇదిగో నేనేమో సమరయ్యాలని, నీవేమో యూదుడువు, నీవు నన్ను ఎలా నీళ్ళు అడుగుతున్నావు అని అడుగుతుంది పిల్లలు. అంటే అప్పట్లో యూదులు సమరయ్యలతో సాంగత్యం చేయరు పిల్లలు, అంటే ఫ్రెండ్షిప్ చేయరనమాట. వాళ్ళు ముట్టుకున్నవి ఏవి కూడా వీళ్ళు ముట్టుకునే వాళ్ళు కాదనమాట. అందుకే ఆ స్త్రీ నన్ను వాటర్ అడుగుతున్నావేంటి అని అడుగుతుంది. అప్పుడు ఏసై అంటున్నారు, నేనెవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను నీళ్ళు అడుగుతావు, అప్పుడు నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అని చెప్తున్నారు పిల్లలు. అప్పుడు ఆమె అంటుంది, ఏంటి నువ్వు నాకు జీవజలం ఇస్తావా? ఇదిగో మా పితరులైన యాకోబు గారు ఆయన కుమారుల కొరకు, మందల కొరకు, పశువుల కొరకు ఈ బావిని తవ్వించారు, ఆయనకన్నా నువ్వు గొప్పవాడివా? ఎంత ప్రశ్న అడుగుతుందో చూడండి పిల్లలు. ఏసైని ఆయనకన్నా నువ్వు గొప్పవాడివా అని అడుగుతుంది పిల్లలు. అప్పుడు ఏసై అన్నారు, ఇదిగో చూడండి పిల్లలు, కనిపిస్తుంది కదా మీకు. అప్పుడు ఏసై అంటున్నారు, ఇదిగో ఈ నీళ్లు తాగితే నువ్వు మరలా మరలా దప్పికొంటావు, నేచి నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దప్పికవ్వదు, నేను నిత్య జీవానికై ఊరేడి నీటి బొగ్గగా వాళ్ళు ఉంచుతాను అంట అని చెప్తున్నారు పిల్లలు. ఆమెకి చూడండి ఎలా కూర్చొని వింటుందో ఏసై మాటలు. అప్పుడు ఏసై అలా అన్నప్పుడు, నీటి బుగ్గ అంటే ఏంటి పిల్లలు? ఎంత తొడినా ఇంకా 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 వస్తూనే ఉంటాయి పిల్లలు. అలాంటి నీటి బుగ్గను, ఊరేడి నీటి బొగ్గగా వాళ్ళని చేస్తాను నేను ఇచ్చి నీళ్లు తాగితే అని చెప్తున్నారు పిల్లలు. ఏసయ్య చూడండి పిల్లలు ఎలా వింటుందో కదా. అంతేకాదు పిల్లలు, ఇదిగో ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వు, ప్రతిరోజు నేను చాలా దూరం నుంచి నీళ్లు తోడుకోవడానికి ఇక్కడికి వస్తున్నాను, నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఎంతో ప్రయాసపడి ఇంత దూరం వస్తున్నాను, నువ్వు నాకు జీవజలాన్ని ఇస్తానంటున్నావు కదా, అదేదో ఇచ్చేసాయి, నేను ప్రతిరోజు ఇక్కడికి రాకుండా ఈ నీళ్ళ కోసం ఉంటాను అని ఏసై అని అడుగుతుంది పిల్లలు. అప్పుడు ఏసై అంటున్నారు, ఇదిగో నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా, నీ పెనిమిటి భర్తను తీసుకురా, అప్పుడు నేను నీకు ఆ నీళ్ళు ఇస్తానని చెప్తున్నారు పిల్లలు. అప్పుడు ఆమె చెప్తుంది, ఎవరు పిల్లలు? ఈమె సమరయ్య స్త్రీ. సమరయ్య స్త్రీతో మాట్లాడుతున్నారు ఏసై. అయితే సమరయ్య స్త్రీ అంటుంది, నాకు పెనిమిటి లేదు అని చెప్తుంది పిల్లలు. అప్పుడు ఏసై అంటున్నారు, ఎస్ నువ్వు చెప్పేది నిజమే, ఇదిగో నీకు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవా ఆయన నీ పెనిమిటి కాదు అని చెప్తున్నారు పిల్లలు. దానిలో అర్థం ఏంటో తెలుసా పిల్లలు? యెషయా గ్రంథము 54:5 మనకు ఒక మాట ఉంది పిల్లలు, నేను చదువుతున్నాను మీరు వినండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. మనల్ని సృష్టించిన వాడే మనకు భర్తయ్యి ఉన్నాడు పిల్లలు. కానీ
సృష్టికర్త ఎవరు ఏసై కదా, కానీ ఆమె సృష్టిని సృష్టికర్తను ఆరాధించకుండా ఆకాశము భూమి గాలి నిప్పు నీరు ఇవన్నీ ఎవరు కలుగు చేస్తారు? పిల్లలు ఏసయే కదా, ఆయన కదా ఆరాధించాలి. ఈ మా ఏసైని ఆరాధించకుండా ఏసై కలుగు చేసిన వాటిని ఆరాధించింది పిల్లలు, అది తప్పు కదా. మనం కూడా ఎక్కడ కనపడిన బొమ్మలకి మొక్కేస్తాము, అనేకమైన చెట్లకి అనేకమైన కొండలకి చేసేస్తాం కదా పిల్లలు, తెలిసి తెలియక. అలా ఎప్పుడూ చేయకూడదు పిల్లలు. ఏసైనే ఆరాధించాలి పిల్లలు, అర్థమవుతుందా మీకు? ఎవరిని ఆరాధించాలి? ఏసైనే ఆరాధించాలి. అంతేకాదు పిల్లలు, ఆ స్త్రీ అడుగుతుంది, నువ్వు నా గురించి అంతా చెప్తున్నావే, నువ్వు నువ్వు దేవుళ్ళకి కనిపిస్తున్నావు నాకు, నువ్వు ప్రవక్తలా కనిపిస్తున్నావు అని అడుగుతుంది పిల్లలు. ఆ స్త్రీ ఎవరి స్త్రీ? సమరయ స్త్రీ. నువ్వు ప్రవక్తలా కనిపిస్తున్నావు నాకు, నువ్వు దేవుళ్ళా కనిపిస్తున్నావు, నా గురించి అంతా చెప్తున్నావు అని అడుగుతుంది పిల్లలు. అంతేకాదు పిల్లలు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని అడుగుతుంది. ఎలా ఆరాధించాలి పిల్లలు? ఆ కుండల్ని బుట్టల్ని వాటిని వీటిని మనం ఆరాధించాలి. అలా కాదు కదా, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో స్పిరిట్ తో ట్రూత్ తో ఆరాధించాలి పిల్లలు. ఎప్పుడు మన హృదయంలో ఏసయే ఉండాలి పిల్లలు. సృష్టిని అంతా కలుగు చేసిన సృష్టికర్తని మాత్రమే మనం ఆరాధించాలి పిల్లలు. మీకు అర్థమవుతుంది కదా? అంతేకాదు పిల్లలు, ఎప్పుడైతే ఏసయ్య ఆ మాటలు చెప్తున్నారో, అవన్నీ ఆమె చేసినవన్నీ కూడా చెప్తున్నారో, అవన్నీ కూడా తెలుసుకుంటూ చక్కగా కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది పిల్లలు. అంతేకాదు ఏసయ్య చెప్పగానే ఆమె చాలా ఆశ్చర్యపోయింది పిల్లలు, నా సంగతులన్నీ చెప్తున్నారు అని ఆశ్చర్యపోయింది పిల్లలు. అంతేకాదు ఆయన ఎంత విశ్వాసం వచ్చింది పిల్లలు, ఏసయ్య ఇదిగో నువ్వు రక్షకుడు రాబోతున్నాడు నాకు తెలుసు, నాకు అన్ని ఆయన తెలియజేస్తాడు అని చెప్తుంది పిల్లలు. అంతే మళ్ళీ ఏసయ్య అంటున్నాడు, ఇదిగో ఆ రక్షకుణ్ణి నేనే ఆ రక్షకుణ్ణి నేనే వచ్చి నీకు చెప్తున్నాను అంటున్నారు పిల్లలు. ఇంకా ఆశ్చర్యపోయింది పిల్లలు, అమ్మో రక్షకుడు వచ్చాడు, నేను మాట్లాడింది ఇప్పుడు దాకా రక్షకుడితేనేనా, అయ్యో ఏసైతోనేనా, అయ్యో తెలుసుకోలేకపోయానే అని తెలుసుకుంది పిల్లలు. ఎంతో సంతోషించింది పిల్లలు. వెంటనే సంతోషించి ఏం చేసిందంటే పిల్లలు, ఇదిగో ఎలాగైనా ఈ సంతోషాన్ని నేను రక్షకుణ్ణి చూశాను కదా, ఇది అందరికీ చెప్పాలని వెంటనే తీర్మానం చేసుకుంది పిల్లలు. ఆమె రక్షకుణ్ణి చూసి నేను ఇంకా ఎవరికి అందరికి చెప్పాలి, అందరూ కూడా రక్షకుని ఎరగాలి తెలుసుకోవాలి అని ఆ ఊరు ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఎలాగైనా వారికి చెప్పాలని అనుకుంది పిల్లలు. ఇదిగోండి ఇక్కడ చూడండి పిల్లలు, ఎలాగైనా ఏసైకి ఏసయ్య రక్షకుడు అని ఈయనే అని మెస్సయ్య ఈయనే అని తెలుసుకుని అందరికి చెప్పాలని ఇదిగో చూడండి పిల్లలు, కుండని ఇక్కడ వదిలేసింది పిల్లలు. కుండని ఇక్కడ కుండ అనగా పాపంకు సాదృశ్యంగా కనపడుతుంది పిల్లలు. కుండ అనే పాపం, ఆమె చేసిన పాపం ఏంటి, అనేకమైన వాటిని ఆరాధించింది, అదంతా తప్పని తెలుసుకుంది. కాబట్టి ఆ కుండ అనే పాపాన్ని అక్కడ విడిచిపెట్టి ఇదిగో పరిగెత్తుతుంది పిల్లలు. ఎందుకు పరిగెత్తుతుంది? ఏసయ్య ఆమెకి చెప్పారు కదా, ఇదిగో నన్ను ఆరాధించాలి ఆత్మతో సత్యముతో అని రక్షకుడు ఏసయ్య అని తెలుసుకుంది కదా. ఆ యొక్క విషయం చెప్పడానికి వారి ప్రాంతానికి, సమరయ ప్రాంతంలోని పట్టణ ప్రజలకు చెప్పడానికి ఎంతో పరిగెత్తుతుంది పిల్లలు. చూడండి ఇంతలో ఏసై శిష్యులు వచ్చారు పిల్లలు. ఏసై శిష్యులు ఎక్కడికి వెళ్ళారని మనం చెప్పుకున్నాము, ఊర్లోకి వెళ్ళి ఏసైకి ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు కదా పిల్లలు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చారు పిల్లలు ఏసైతో, ఏసై దగ్గరికి వచ్చి, ఇగో బోధకుడా మేము మీకు ఆహారం తీసుకుని వచ్చాము, ఇదిగో మీరు రండి తిందురుగా అని చెప్పారు పిల్లలు. అప్పుడు ఏసై అంటున్నారు వాళ్ళని చూసి, ఇదిగో వాళ్ళని చూసి అంటున్నారు, ఇదిగో నేను దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, ఆయన పని జరిగించటే నాకు నిజమైన ఆహారం అయినదని చెప్తున్నారు పిల్లలు. ఆ మాటలో అర్థం ఏంటంటే పిల్లలు, ఏసై రక్షకుడు మనం యుద్ధకు ఎందుకు వచ్చారు పిల్లలు, మన పాపాలని మన శాపాలని అన్ని కూడా ఏసయ్య సిలువుల్లో ఉన్న మన కొరకు బలియాగమయ్యారు, మన పాపాలన్నీ కూడా ఆయన భరించి మన కొరకు సిలువ వేయబడ్డారు పిల్లలు. అంతే కదా పిల్లలు, నెరవేర్చడం అంటే అనేక కూడా దేవుని యుద్ధకు నడిపించడమే ఆయన పని. ఆ పని మీదే కదా వచ్చారు పిల్లలు. ఈ ఆహారాన్ని నన్ను తినమంటారేంటి, ఆహారం కాదు నేను అని చెప్పారు పిల్లలు. అంతే పిల్లలు, అంతేకాదు పిల్లలు, అక్కడ ఈమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఎవరు ఎవరు పిల్లలు ఎవరనుకున్నాము, సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి ఆ కుండ వదిలేసి ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళింది కదా, ఇదిగో నేను రక్షకుని చూశాను అని. ఇంతలో ఇదిగోండి పిల్లలు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరికీ చెప్తుంది పిల్లలు, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన క్రీస్తు కాడా, ఆయనే రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, రండి మీరు వారందరినీ చూద్దరు మేము కూడా చూద్దామని ఇదిగోండి వారందరినీ తీసుకొని వెళ్తుంది పిల్లలు. అంతేకాదు పిల్లలు, వారందరూ కూడా ఏసై దగ్గరికి వెళ్ళారు. ఏసై దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను మాతో పాటు ఉండవు కానీ 2 రోజులు అని చెప్తున్నారు పిల్లలు. మాతో పాటు ఉండవు కానీ 2 రోజులు అని ఊర్లోకి తీసుకెళ్ళారు పిల్లలు.
అంతేకాదు పిల్లలు, 2 డేస్ ఏసయ్యా సమరయ్యల తో పాటు అక్కడే ఉన్నారు పిల్లలు. అంతేకాదు ఈమె చెప్పిన సమరయ్య స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టే కాక ఈ ప్రజలందరూ కూడా దేవునితో ఉండటాన్ని బట్టి ఆయన మాట మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఈయనే రక్షకుడు అని తెలుసుకొని వారు కూడా మార్మనసు పొందారు పిల్లలు. వారు కూడా ఏసయ్యను అంగీకరించారు పిల్లలు. ఎంత గొప్పది అన్ని దగ్గర పిల్లలు. మనం కూడా అనేక సార్లు పిల్లలు ఇదిగో అంగీకరించకుండా రక్షణ మార్గంలోనికి రాకుండా ఉంటాం కదా పిల్లలు. ఇది ఒక చిన్న ఒక స్త్రీ సాక్ష్యాన్ని బట్టి ఇంతమంది మార్చబడ్డారు కదా పిల్లలు. మనం కూడా తీర్మానం చేసుకోవాలి పిల్లలు. మన సాక్ష్యం కూడా అలాగే ఉండాలి పిల్లలు. ఈ స్త్రీ సమస్త్రీ మొదటి పాపం చేసింది, తర్వాత పాపాన్ని విడిచిపెట్టింది, దేవుని మాటలు నమ్మింది, విశ్వసించింది, ఆయన దేవుడని తెలుసుకొని ఆమె సాక్ష్యాన్ని బట్టి ఊర్లో ప్రజలందరినీ కూడా ఆయన యొద్దకు తీసుకొచ్చింది పిల్లలు. అర్థమవుతుంది కదా మీకు పిల్లలు? అర్థమవుతుందా? ఎవరిమా ఏమో ఏం పేరు చెప్పుకున్నా మీ పేరు? అర్థమవుతుంది కదా పిల్లలు? ఎస్ ఎస్ ఎస్. అంతేకా పిల్లలు ఊర్లో వాళ్ళకి వెళ్ళి అందరినీ కూడా తీసుకొచ్చి చెప్తుంది పిల్లలు. మనం కూడా పిల్లలు ఇదిగోండి ఇలా సమరయ్య స్త్రీ వలె ఆమె సాక్ష్యం బట్టి అనేకులు మారినట్లుగా మనం కూడా ఏసై గురించి అనేకులకు చెప్పాలి పిల్లలు. ఏసై అంటే తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు పిల్లలు. మనం కూడా ఎన్నో పాపాలు చేస్తున్నాము, ఆ సినిమాలు చూడటము, అవి చూడటము, ఇవి చూడటము, అనేకమైన వాటిని ఆరాధిస్తున్నాం పిల్లలు. వాటి వేటిని మనం ఆరాధించకూడదు. ఏసైకి ఇష్టం వచ్చినట్లుగా మనం ఉండాలి పిల్లలు. ఆయన నిజమైన ఆకలి దాహము తీర్చడం అంటే ఏంటంటే పిల్లలు ఈ భూలోకంలో ఉన్న ఆ నీళ్లు ఆ ఫుడ్ కాదు పిల్లలు. ఆయన ఆకలి తీర్చడము అంటే ఆత్మల్ని రక్షించడం పిల్లలు. ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువుని ఆ పర్పస్ కింద మన కొరకు పంపించారు పిల్లలు. ఆయన ఉద్దేశం ఏంటి? అనేక మందిని రక్షించడం. సో మనం కూడా రక్షణ అనుభవంలోనికి వచ్చాం కాబట్టి మనం కూడా నమ్మాము. ప్రతిరోజు అక్క వాళ్ళు ఎన్నో లెసన్స్ చెప్తున్నారు. ఈ సాక్ష్యాన్ని మనం కూడా మనలో ఉంచుకోకుండా అనేక మందికి చెప్పాలి పిల్లలు. అనేక మందికి చెప్పి ఇంకా వారిని కూడా పిల్లలు హ్యాండ్ రైస్ అనేకుల్ని రక్షణ మార్గంలోనికి నడిపించాలి పిల్లలు. మనం కూడా గొప్ప సాక్షులుగా ఉండాలి, జీవించాలని ఏసై కోరికగా ఉంది పిల్లలు. అలాగే మనం కూడా తీర్మానం చేసుకున్నామా పిల్లలు ఏసై మార్గంలోనికి అనేకులకి ఏసై గురించి చెప్పి? ఇప్పుడు సమరేశ్వరి ఏ రీతిగా సాక్ష్యం చెప్పిందో ఆమె సాక్ష్యాన్ని బట్టి అనేకులు ఏసైని నమ్మారో, అంగీకరించారో, విశ్వసించారో, అలాగే మనం కూడా గొప్ప ఈ లోకంలో గొప్ప సాక్షులుగా ఏసై కొరకు పనిచేసే వారిగా ఉండాలి పిల్లలు. అర్థమవుతుందా మీకు పిల్లలు? లెసన్ అర్థమైందా పిల్లలు? లెసన్ అక్క వింటున్నారా? అందరికి అర్థమైంది, అందరూ ఓకే అంటున్నారు, థంబ్స్ చూపిస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. మరి మీకు లెసన్ అర్థమైంది కదా? మరి 2 క్వశ్చన్స్ ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతగలరా? అడుగుదాము. ఎవరైనా చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే. ఓకే పిల్లలు, ఏసయ్య కాలినడకను నడుస్తూ ఒక ప్లేస్ కు వచ్చి కూర్చున్నారు కదా పిల్లలు, అది ఏ ప్లేస్? అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాం కదా, ఆ బావిని ఎవరు త్రవించారు? ఆ బావి పేరు ఎవరు త్రవించారు? Yes, very good, very good. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది కదా, వేరే వాళ్ళు చెప్పండి. వాటర్ తీసుకోవడానికి ఒక స్త్రీ వచ్చారు కదా, ఆమె ఎవరు? ఓ వెరీ గుడ్ రూజాయ్, వెరీ గుడ్. చెప్పండి ఎవరు ఆ ప్లేస్ కి ఎవరు వచ్చారు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. రూత్ జాయ్. ఓ వెరీ గుడ్, రూత్ చెప్పావా? జాయ్ చెప్పావా? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ స్త్రీ ఊర్లోకి వెళ్ళి ఏమని చెప్పింది? ఏమని చెప్పింది జ్యోతి? చెప్పమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను రక్షకుడిని చూసాను, మీరు కూడా రక్షకుడిని చూద్దరుగానే అని తీసుకొచ్చింది. మరి మీరు అందరూ కూడా అలా చేస్తారా? ఏసై గురించి మీరు తెలుసుకుంటున్నారు కదా, రోజు చెప్తారా మీరందరూ? మరి తీర్మానం చేసుకుందామా ఈ రోజు రక్షకుడిని అనేకులకి మనం కూడా పరిచయం చేద్దాము. ఓకేనా? మరి తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందామా? మరి అందరూ మరి రెడీగా ఉన్నారా? మీరు ప్రార్థన చేసుకుందామా? పొజిషన్ కి వచ్చేసేయండి, ప్రార్థన చేసుకుందాం. 1 2 3
వన్ టూ త్రీ. పిల్లలు మోకరించారు కదా, ఏసై అందరిని చూస్తున్నారు. మరి మీరు అందరు మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించారు అక్క అందరు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన తండ్రి, శక్తివంతుడా, వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, ఈ దినమున ప్రభువా నాయన, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో బిడ్డలందరూ కూడా నాయన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని భద్రము చేసుకుని నెమరు వేసుకుని ప్రభువా నాయన, ఇదిగో ప్రభువా సమరేశ్వరి ఏ రీతిగా ప్రభువా నాయన, ఇదిగో ఆమె సాక్ష్యాన్ని బట్టి అనేకులను ఉత్తేజపరిచిందో, అనేకులకి నాయన తండ్రి ఇదిగో మీరు మిమ్మల్ని రక్షకుడు పరిచయం చేసిందో ప్రభు, అటు రీతిగా ప్రభు మా చిన్న బిడ్డలందరూ కూడా నాయన చిన్న వయసు నుంచే ప్రభు అయ్యా మిమ్మల్ని అనేకులకు పరిచయం చేయడానికి ప్రభు నాయన సహాయం చేయమని, కృపను అనుగ్రహించమని నాయన బిడ్డల వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం దయచేయమని వాక్యమై ఉన్న యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. 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 పిల్లలు మీకు యాక్టివిటీ చూపిస్తాను నేను, మెమరీ వర్డ్స్ కూడా చూపిస్తాను. కనిపిస్తుందా పిల్లలు మీకు? కనిపిస్తుందా పిల్లలు? ఆ చూడండి, జీసస్ ఈస్ ద లివింగ్ వాటర్. ఇదిగో అప్పట్లో సమరయ స్త్రీ, ఇగో ఇలాంటి బావి దగ్గరికి ఏసై ఈ బావి దగ్గరే కూర్చున్నారు పిల్లలు. సమరయ స్త్రీ ఇక్కడికే వచ్చింది వాటర్ తీసుకువెళ్ళడానికి. వాటర్ ఎలా తీసుకుంటాం పిల్లలు? మనం బావి దగ్గర ఇప్పుడు ట్యాప్ దగ్గరికి అయితే ఇలా వెళ్ళి తిప్పగానే వాటర్ వచ్చేస్తాయి కదా, అదే బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకోవాలంటే చాలా కష్టం పిల్లలు. ఇదిగో చూడండి, ఇలా తాడు కట్టేసి ఇలా 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 చూస్తున్నారు కదా పిల్లలు, ఇదిగో చూస్తున్నారా బయటకి ఏమో వస్తున్నాయి పిల్లలు, వాటర్ వచ్చేస్తున్నాయి. చూసారా? సూపర్ సూపర్, చాలా బాగుంది. వాటర్ లోపల ఏముంటే వాటర్ ఉంటాయి అని చెప్పున్నాం కదా, ఇదిగోండి వాటర్ వచ్చేస్తున్నాయి బయటికి, డ్రాప్స్ వచ్చేస్తున్నాయి చూడండి. మెమరీ వర్డ్స్ రాశాను పిల్లలు, నేను ఇందులో చదువుతాను మీరు చూడండి. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పి కొనడు. యోహాను 6:35-36 పిల్లలు, జాన్ చాప్టర్ 6:35-36. మీరు ఒక వచనం రాసుకోండి పిల్లలు, పెద్ద పిల్లలు రెండు రాసుకొని చదవండి, చిన్న పిల్లలు చదవలేని వాళ్ళు ఒక మెమరీ వర్డ్ చదవండి పిల్లలు. ఓకేనా? అమ్మా పవని, అమ్మా అక్కడ సుకారను అను, సుకారను విలేజ్ కదా, సుకారు ప్లస్ అను అంటే విలేజ్ పేరు సుకారు. ఆ సుకారను అని రాసావు కదమ్మా, అక్కడ ఏం రాసావు? సుకారను కాదు, అది తప్పు, సుకారు అన్ను కొట్టేసామ్మా, రాక్కుము పెట్టు. పిల్లలకి కూడా అలాగే చెప్పమ్మా, సుఖ అంటే సమరయ్య అనేది మొత్తం పట్టణం, ఇప్పుడు విశాఖపట్నం అంతా సమరయ్య అనుకోమ్మా, రాజు వాక సుఖారు అది. కాబట్టి పిల్లలు కూడా ఆ యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు, సమరయ్య అనే పట్టణంలో సుఖారు అనే ఊరికి వచ్చాడు, సుఖారు అనే ఊరికి వచ్చాడు అమ్మా, అది క్లారిఫై చేయమ్మా. రైట్, ఓకే. ఏసయ్య సమరయ్య పట్టణంలోని సుకారు, సుకారు అంటే విలేజ్ పిల్లలు, సుకారు అనే ఊరికి వచ్చారు. నేను సుకారను అని కంప్లీట్ గా రాశాను, మీరు సుకారు అని రాసుకోండి, సుకారు అనే విలేజ్. ఓకే పిల్లలు, మెమరీ వర్డ్స్ నేను యాక్టివిటీ కూడా గ్రూప్ లో పెడతాను మీకు. మీరు ఎలా చేశాను ఏంటనేది నేను ఒక పేపర్ కట్ చేసి ఇలా రౌండ్ గా చేసి స్టిక్ చేశాను పిల్లలు కింద. ఓకేనా? ఇది తాడు ప్లస్ లోపల వాటర్ లాగటానికి ఇలా బిన్నె లాగా చేశాను. మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఎలా వస్తే, ఎలా అవైలబుల్ ఉంటే అలా చేసుకుంటుంది. మెమరీ వర్డ్స్ డ్రాప్స్ లాగా రాస్తాను, గ్రూప్ లో పెడతాను నేను. అక్కడే పెన్ ఉంటే గనక అక్కడ అలా రాసి సుఖారు రాయండి, లేకపోతే మెసేజ్ పెట్టచ్చులేదు. సమరయ్య పట్టణంలోని సుకారు, సుకారు విలేజ్ కి వచ్చారు పిల్లలు. ఓకేనా? ప్రైజ్ లెడ్ ఓవర్ టు ప్రైజ్ లెడ్. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం, 3 మినిట్స్ ఉంది. ఓకే పిల్లలు, ప్రైజ్ పిల్లలు, క్లోజింగ్ ప్రే చేసుకుందాము. అందరూ మోకరించి చేతులు జోడించి కండ్లు మూసుకునండి.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, గొప్ప దేవ, వందనాలు తిరుమల ప్రభా. ఈ దినము కూడా మా ఆరోగ్యమును ఆయుష్ని ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి సండే స్కూల్ కార్యక్రమంలో ప్రారంభం నుండి ముగింపు వరకు ఎంతగా మీ కృపా సహాయతను అనుగ్రహించారు తండ్రి, మీకు వందనాలు స్తోత్రం. ఈ దినం మా బిడ్డలైన వందరిని సకాలంలో తీసుకుని వచ్చినందుకు నీ కృతజ్ఞతలు వినుతున్నాయన. నాయన ఎవరైనా ఈ దినం రాలేకపోతే దయతో వారిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి నాయన రేపటి దినం మరలా వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమమును బట్టి ప్రభువా నీ నామం మహిమకరముగా చిన్న బిడ్డలు రానయ్యున్న దినముల్లో తండ్రి నీకు వందనాలు నాయన. గొప్ప పరారిగా మిషనరీలుగా యాజకులుగా తండ్రి నాయన మీ నామంలో ప్రభువా ఒక్కొక్కరిని మీరు ఇచ్చిదిద్ది నీ కృపలో వర్ధిల్లింప చేయమని వందనాలు నాయన. మా బిడ్డల విషయంలో ఎంతగానో నాయన మీరు స్వస్థతను అనుగ్రహించారు, వారి తండ్రుల విషయంలో ఎగానో గొప్ప కార్యం జరిగించారు తండ్రి. అందుకొరకు కూడా నువ్వు ప్రణితిని విన్ను చెల్లించుకుంటున్నాను నాయన. ఇద్దరు పుట్టినరోజు వారి నాయన ఎగ్జామ్ లకు సిద్ధపడుచున్న వారిని కూడా మీరు ముద్రించుకునండి నాయన. శ్యామక్కడ నాయన పెద్ద అక్కని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యమునిచ్చి త్వరగా నాయన కోలుకునేటట్లు ప్రభువా నెగిటివ్ వచ్చినట్లు మీ కృపా సహాయాన్ని గ్రహించి నాయన మరలా రేపటి దినములకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ప్రతి దినము వచ్చుచున్న వారు మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడా అనేకులు నూతనంగా ఏకించినట్లు కృపని చూపించమని వందనాలయ్యా. ఈ దినము చూపడిన వాక్యమును బట్టి నీకు ప్రణితులనైనా లెసన్ ప్రతి ఒక్క బిడ్డ హృదయం మీరే ముద్రించి దాని ప్రకారము జీవించినట్లు మీ కృపా సహాయత గ్రహించమని సమస్త మహిమా ఘనత కీర్తభావములు నీవే పెందుకొనమని పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడదు కాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం క్షమించిన క్షమించము, మా శోధనల దృష్టి నుంచి తప్పించము, ఎందుకంటే మహిమ నిరంతరం మేమే ఉన్నది తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Paramatandiyaka prema, manarakshakulani yesu kristi kadbhutamana krupa. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు బిడ్డలో ప్రతి బిడ్డకి, వారి వారి కుటుంబ సభ్యులకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులకు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. ప్రైజ్ లాడమ్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి. ప్రైజ్ లాడమ్.